ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఎన్నో చేస్తాను ఎక్కగానే చేస్తానని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మొన్న వాళ్ళకి 23% వాళ్ళకి అనౌన్స్ చేశారు రాత్రి వచ్చారు. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఉద్యోగస్తులు కూడా మేము ఉంటే తెలియజేస్తూ ఉంది. ఆ రోజు లోటు బడ్జెట్లో 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉంది, బైఫర్కేషన్ జరిగింది. బైఫర్కేషన్ తర్వాత అటు ఆంధ్ర ఇది మనం అప్పుతోటి ఒకటి చేతులతో బయటకు వస్తే ఆ రోజు ఉండే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఎన్నో హామీలు ఇస్తాము మీకు కరెక్ట్గా చేస్తామని చెప్పేసి మనకి రాజధాని కూడా లేకుండా ఒకటి చేతులతో మనం వచ్చాం. వచ్చిన తర్వాత అయినా కూడా అక్కడ తెలంగాణలో అక్కడ కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా 43% ఫిట్మెంట్ ఇస్తూ ఉంటే మన ఉద్యోగస్తులు బాధపడకూడదు, మనం ఎన్నైనా ఇబ్బంది అయినా సరే వాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ ఉద్యోగస్తులు ఆ రోజుండే పరిస్థితుల్లో లాస్ట్లో ఇచ్చింది కూడా మర్చిపోయి ఆయన అంత ఇబ్బందుల్లో ఉంది అనేది కూడా మర్చిపోయి లాస్ట్లో వచ్చేటప్పటికి ఇతను ఏదో చాలా చేస్తారని చెప్పి ఉద్దేశంతో కొంతంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయడం కూడా చూసాం మనం. ఈరోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి టీచర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా మళ్ళీ బాధపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉద్యోగస్తులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇటు ఇదివరకు కూడా మనం చేయటం కూడా మనం చూసాం. కాబట్టి ఉద్యోగస్తులు కూడా తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు మేము కూడా ఉంటాం. వాళ్ళతోటి వాళ్ళు ఇలా కొంతమంది కూడా మాట్లాడారు, ఇది పార్టీలకు సంబంధం కాదు, మేమేదో పోరాడుతున్నాము, ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరవండి. ఈ రోజుకి కూడా మళ్ళా ఏదో వాళ్ళు ఏదో బెదిరిస్తారో లేకపోతే భయపెడతారో లేకపోతే రేపు ఏదో చేస్తారనేది ఇంకా కూడా ఆలోచనలు మానేసి అన్ని పార్టీలను కలిసి అన్ని పార్టీలు మద్దతు తీసుకుంటే భవిష్యత్తులైనా మీకు ఉపయోగాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యోగస్తులకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక వ్యక్తులే కొంతమంది ఏమో అందరి దగ్గరికి రావాలని అంటారు, ఒకరేమో నేను ప్రెస్లో పెట్టేసి ఒక ఎవరో ప్రెసిడెంట్ ఎవరో అన్నారంట, ఏమని అన్ని పార్టీలకు సంబంధం లేదు ఇది మేము పోరాడుకుంటామని చెప్పేసి ఎవరు పోరాడుకున్నా కూడా ఏది జరగదు. కాబట్టి అన్ని పార్టీలతో జరుగుతున్న విషయాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి చేశారంటే తప్పకుండా ఉద్యోగస్తులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతుగా అండగా ఉంటాం. భవిష్యత్తులో రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి నా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీతో మాట్లాడి మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.